నమస్తే, కేఎస్ కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి ప్రభుత్వ కళాశాలను ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి సందర్శించిన నైరుతి రెడ్డి. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఉన్న బాలికల కళాశాలలో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు తెలుసుకొని సోమవారం గుత్తకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతి రెడ్డి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి రమేష్ కళాశాలలకు వెళ్లి సందర్శించి కళాశాల విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కళాశాల లెక్చరర్స్తో కూడా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు, లెక్చరర్స్ మాట్లాడుతూ కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, ముఖ్యంగా నిత్యం సీసీ కెమెరాల్లో ఉంటూ విద్యార్థులను రకరకాలుగా మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నాడు, అదేవిధంగా అధ్యాపకులను ఏ తప్పు చేయకుండా కూడా తరచూ గొడవలు పడుతున్నాడని చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులను మాట్లాడుతూ మాకు ఈ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసి మహిళా ప్రిన్సిపల్ను నియమించారని, ఆయన ఉంటే మేము తరగతులకు వెళ్లలేమని విలపించడం జరిగింది. త్వరలోనే అధికారులతో చర్చించి కళాశాల సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వరదరాజులు రమేష్, విద్యార్థి నాయకులు మోహన్ రంగ, పవన్ గౌడ్, చిన్ని, లాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆఫ్టర్ హాలిడేస్ లెక్చరర్